టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్ కి సవాల్ విసిరారు. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చావో అక్కడ నువ్వు గెలిపించుకో అని, ఇల్లు ఇవ్వని చోట తాము గెలిపించుకుంటామని అన్నారు. ఇంటికొక ఉద్యోగం, దళిత బంధు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల భూముల్ని ఎమ్మెల్యేలు గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియాకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి, బీఆర్ఎస్ పార్టీలకి చెరో 10 సంవత్సరాలు అధికారమిచ్చారని, ఈసారి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వండని ప్రజల్ని కోరారు. ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో యువకులపై కేసులు పెట్టి పోలీసులు చేత చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే కేసీఆర్కి 2 సార్లు పట్టం కట్టారని రేవంత్ పేర్కొన్నారు. కానీ దళితులకు 3 ఎకరాల భూమి, మైనారిటీలకు 12% రిజర్వేషన్, ప్రతి మండలంలో 100 పడకల ఆసుపత్రి, డబుల్ బెడ్రూమ్ వంటి హామీలిచ్చి మోసం చేశారన్నారు. అన్ని కులాల వారికి కులవృత్తుల పేరుతో ఉంటే కేసీఆర్, ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏలుతారని విమర్శించారు. చదువుకున్న పేదింటి పిల్లలు కూడా కులవృత్తులు చేసుకోవాలా అని ప్రశ్నించారు. ధరణి పేరుతో సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే అదేం లేదని దాటవేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటగా ధరణి సైట్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్ప కేసీఆర్ ఇచ్చిందేమీ లేదని వ్యాఖ్యానించారు. వృద్ధాప్య పెన్షన్లు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇల్లు లేని ప్రతి పేదవాడికి 5 లక్షలు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం కూడా 5 లక్షల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. 2024 కొత్త సంవత్సరం నాడు పోడు భూములతో పాటు ధరణి పోర్టల్ రద్దు చేస్తామని మాటిచ్చారు.